హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అయితే నేను శ్రావణ మంగళవారం రోజు పూజ ఏ విధంగా చేసుకున్నాను అన్నది అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. మనమైతే నార్మల్గా ఒక మాసంలో అయితే ఒక దేవుణ్ణి అయితే కొలుస్తాం కదండి, కార్తీక మాసంలో శివుణ్ణి, అదేవిధంగా శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని, ఇలా ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క దేవుణ్ణి అయితే పూజిస్తూ ఉంటాం కదా. అదేవిధంగా ఈ శ్రావణ మాసంలో అయితే సోమవారం రోజు శివుణ్ణి, శుక్రవారం రోజు అమ్మవారిని కూడా పూజిస్తూ ఉంటాం కదా. అదేవిధంగా శ్రావణ మాసంలో వచ్చే సోమవారం రోజులు కూడా శివయ్యకి అయితే చాలా ప్రీతికరం అండి. ఇంకా ఈ విధంగా సోమవారం కూడా పూజ కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా తర్వాత మంగళవారం రోజు అయితే ఇక అమ్మవారికి ఈ విధంగా అయితే పూజ చేసుకుంటున్నాను. ముందుగా అయితే ఇక పూలతో అయితే మొత్తం అలంకరణ అయితే చేస్తున్నానండి. పూజా మందిరంలో దేవుని ఫోటోలు అన్నిటికీ అయితే కొంచెం కోల్డ్ చేసిందండి, అందుకోసం వాయిస్ అయితే కొంచెం వాయిస్ రావట్లేదు. ఇంకా అదేవిధంగా అయితే ఈ విధంగా అయితే నేను అమ్మవారికి అయితే మొత్తం పూలతో అయితే అలంకరణ అయితే చేశాను. ఇంకా అదేవిధంగా ఈరోజు మంగళవారం రోజు అయితే అమ్మవారికి దానిమ్మ గింజలు అయితే, అంటే పోమో గింజలు ఉంటాయి కదా, అవి అయితే గింజలు తీసేసి అయితే అమ్మవారికి అయితే ఈరోజు నైవేద్యంగా అయితే పెట్టాను. ఇంకా ఈ విధంగా అయితే సింపుల్గా అయితే మొత్తం పూలతో అయితే అలంకరణ అనేది అయితే చేశానండి. ఇక మనమైతే ప్రతి శుక్రవారము, అంటే శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం అయితే అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు అదేవిధంగా గడపకైతే పసుపు అనేది అయితే రాస్తాం కదండి. ఇంకా ప్రతి శుక్రవారమే కాకుండా మంగళవారం రోజు కూడా, అంటే శ్రావణ మంగళవారము, అదేవిధంగా శ్రావణ శుక్రవారం రోజున కూడా పసుపు అయితే రాసి అయితే గడపనైతే అలంకరించుకోవాలి. అమ్మవారు అయితే మన గడపని చూసి, అంటే మన ఇంటి ద్వారాన్ని చూసి అయితే ఇంట్లోకి వస్తారు కదా. వీలైతే మాత్రం ప్రతిరోజు, అంటే శ్రావణ మాసంలో వచ్చే ప్రతిరోజు కూడా గడపకైతే పసుపు రాసి అయితే కుంకుమ బొట్లు పెట్టి అయితే అలంకరించుకోవచ్చండి. ఇంకా కుదరని వాళ్ళైతే ఖచ్చితంగా శ్రావణ మంగళవారం, అదేవిధంగా శ్రావణ శుక్రవారం రోజులలో అయితే గడపలకైతే అలంకరించేస్తారు కదా. ఇంకా మార్నింగ్ లేసిన తర్వాత అయితే మొత్తం క్లీన్ చేసుకొని బయట ముగ్గేసుకొని అయితే గడపకి పసుపు రాసి కుంకుమతో బియ్యపిండితో అయితే అలంకరణ అనేది అయితే చేశామండి. ఇంకా తర్వాత అయితే పూజ స్టార్ట్ చేసుకోవడానికైతే అన్నీ సిద్ధం చేసుకున్నాను. ఇక అమ్మవారి ముందు అయితే ఈ విధంగా సింపుల్గా అయితే చిన్నది ఉర్లి ఉంది కదా, ఉర్లిలో అయితే మా రోజ్ టీవీకి సంబంధించిన రెమ్మలు ఉంటే ఇంకా వేసేసి ఇక తర్వాత ఒక చామంతి పువ్వు అయితే పెట్టేశానండి సింపుల్గా. ఇక అమ్మవారికి అయితే ఇరువైపులు అయితే ఈ విధంగా ఏనుగు బొమ్మలను అయితే పెట్టాను. లక్ష్మీదేవి విగ్రహం ఉంది కదా, విగ్రహంకి ఇరువైపులు అయితే ఏనుగు బొమ్మలు పెట్టాను. ఇంకా అదేవిధంగా అయితే దీపారాధన అయితే చేసుకున్నానండి. ఇక అమ్మవారికి అన్ని దేవుళ్ళకైతే ధూపం అయితే చూపిస్తున్నాను. ఇంకా నేనైతే ఈ విధంగా సింపుల్గా అయితే పూజ చేసుకున్నానండి శ్రావణ మంగళవారం రోజు అయితే. ఇక నేనైతే డైలీ మార్నింగ్ 5:30కి అయితే అలా లేస్తానండి. లేచిన తర్వాత ఇక బయటంతా క్లీన్ చేసుకొని ఇక ముగ్గు పెట్టుకున్న తర్వాత ఇంట్లోకి వచ్చి టిఫిన్ పనులు అవన్నీ చూసుకున్న తర్వాత అయితే ఇక టైంని బట్టి, ఇక పిల్లలు అయితే 8:00 అయితే స్కూల్కి వెళ్ళిపోవాలి కదా, ఇక వాళ్ళకి బాక్స్ అంతా ఇచ్చేసిన తర్వాత ఆ తర్వాత అయితే నేను పూజ చేసుకుంటాను. ఇల్లంతా క్లీన్ చేసుకొని ఒకసారి, ఇంకా మాకైతే ఇంట్లో అయితే ఇలా వెంకటేశ్వర స్వామిది అయితే ఉందండి, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా అదేవిధంగా ఈ వినాయక స్వామి, ఆ వెంకటేశ్వర స్వామి రెండు ఫొటోస్ కూడా హాల్లోనే ఉంటాయండి, టీవీకి దగ్గరలోనే. ఇంకా ఈ విధంగా అయితే అన్ని దేవుని ఫోటోలకి ఇంట్లో కూడా ధూపం చూపించేసి అయితే ఇక్కడ స్టాండ్లో అయితే పెట్టేశానండి. ఇంకా ఈ విధంగా సింపుల్గా అయితే నేను చేసుకున్నాను పూజ. ఇక వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అయితే టెన్షన్ అనేది అయితే లేకుండా ప్రశాంతంగా అయితే చేసుకోవచ్చు కదా. ఇంకా అందుకోసం మార్నింగ్ అయితే వాళ్ళకి హాలిడే ఉన్న టైంలో అయితే మార్నింగే చేసుకుంటానండి పూజ. ఇంకా ఎందుకంటే వాళ్ళకి టిఫిన్ చేయాలి, అదేవిధంగా లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేయాలి కదా. ఇక అందుకోసం అయితే నాకు మార్నింగ్ కుదరదు. ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అయితే ప్రశాంతంగా అయితే పూజ చేసుకుంటాను.